గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశాలు కానీ గ్రామ సభలు కానీ సక్రమంగా జరగడం లేదని ఇకనుండైనా ప్రజాప్రతినిధుల సమక్షంలో సక్రమంగా జరపాలని కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు సూచించారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ తరగతులను మండల అభివృద్ధి అధికారి నరసయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీడిసి సారే వెంకటనాయుడు మండల విస్తరణ అధికారి ఆదమ్ షఫీ వివిధ శాఖల అధికారులు పాల్గొనగా పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీపై చర్చించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నరసయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు ప్రణాళికలు సిద్దం చేయాలని ఏ ఏ శాఖకు ఎంత నగదు వచ్చింది ఏ అంశాలకు ఖర్చు చేశారు మిగిలినది ఎంత అని కూడా వివరంగా పొందుపరచాలన్నారు అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖలకు వచ్చిన నిధులు ఖర్చులు తెలిపి సహకరించాలన్నారు జనవరి నెల చివరి రోజు కల్లా పంచాయతీ స్థాయిలో పూర్తి కావాలని అనంతరం మండల స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశం ఫిబ్రవరి పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీల స్థాయిలో మండల స్థాయిలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల కార్యక్రమం సక్రమంగా అధికారులు నిర్వహించడం లేదని సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఎవరిని సరిగ్గా ఆహ్వానించడం లేదని గ్రామ సభలు కూడా తూతూమంత్రంగా జరుగుతున్నాయని ఇలా ఉంటే పంచాయతీ ప్రణాళిక గురించి ఎలా ముందుకు వెళతామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నుండి అయినా ప్రజాప్రతినిధుల సమక్షంలో సక్రమంగా జరిగేలా చూడాలని చురకలంటించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి కుమారి గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి వైఎస్సార్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఇతర ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు విద్యాశాఖ ఉద్యోగులు